हेलो एव्रीवन वेलकम बैक टू अवर चैनल वीडियो सिंपल एंड हेल्दी पालक फ्राई एला प्रिपेर चेसुकोवालो चूद्दाम करी लो कारम यूज चेयमु अलागे वीडियो नच्चिनट्लयिते लाइक चेयंडी एवरकैना यूज अवुतुंदनुकुंटे शेर चेयंडी करी एला प्रिपेर चेसुकोवालो प्रासेस एंटो चूसेद्दाम करी प्रिपेर चेसुकोवडं कोसम स्टव मीद पैन पेट्टुकोनी इंदुलो 2 स्पून्स आयिल वेसी वेडी चेसुकुंदाम ఆయిల్ వేడైన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసి ఫ్రై చేసుకుందాం ఇవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2 ఎండుమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకుందాం ఎండుమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత దంచి పెట్టుకున్న 10 వెల్లుల్లి రెబ్బలు వేసి వెల్లుల్లి రెబ్బలు ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీలో వెల్లుల్లి రెబ్బలు ఇలా కచ్చపచ్చగా దంచి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత శనగ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు వేసి 1 నిమిషం ఫ్రై చేసుకుందాం ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులో శనగ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకుందాం ఉల్లిపాయలను ఇలా పొడవుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఇలా ఇష్టం లేకపోతే చిన్న చిన్న పీసెస్ కైనా సరే కట్ చేసి వేసుకోవచ్చు ఈ ఆనియన్స్ ని 2 నిమిషాలు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుందాం ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర కూడా వేసి అంతా మరొకసారి కలుపుకుందాం ఈ పాలకూరను మూత పెట్టకుండా ఫ్రై చేసుకుంటే కలర్ చేంజ్ అవకుండా ఉంటుంది ఇలా పాలకూరను కలుపుకుంటూ 3 నిమిషాలు ఫ్రై చేసుకుందాం స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి 3 నిమిషాల తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి మరొకసారి అన్నింటిని బాగా కలుపుకుందాం స్టవ్ ని కచ్చితంగా మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అప్పుడే పాలకూర పర్ఫెక్ట్ గా ఫ్రై అవుతుంది ఇలా 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మరొకసారి అంతా బాగా కలుపుకొని మరొక 3 నిమిషాలు ఫ్రై చేసుకుందాం ఇలా 3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సింపుల్ అండ్ ఈజీ పాలక్ ఫ్రై రెడీ అయిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకొని కర్రీని బౌల్ లోకి సర్వ్ చేసుకుందాం సింపుల్ అండ్ హెల్తీ పాలక్ ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసి ఒక లైక్ నాకు చాలా యూస్ అవుతుంది థాంక్స్ ఫర్ వాచింగ్ థాంక్యూ